విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో గత 10 రోజులకు నీటి సదుపాయం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాటర్ ప్లాంట్ వారు అధికారులు కొమ్మకై ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. 13వ వార్డు నంబర్ చిప్పాడ శేషగిరిరావు ప్రజలు చెబుతున్నారు, నేటి పారుదల శాఖ వారికి ఫోన్లు చేశాను, స్పందించడం లేదని వారి మాటల్లో తెలియజేస్తున్నారు. ఇబ్బంది పడుతున్నారో తెలియట్లేదు, అసలు దేనికి ఇవ్వట్లేదు చెప్పట్లేదు. మరి మంచినీళ్ళు ఎలా తాగుతారండి? రోజు కొనుక్కున్న వాళ్ళు ఉంటారా మంచినీళ్ళు? మోటార్లు ఉన్న వాళ్ళు ఉంటారు అందరూ? మాకు మోటార్లు లేవు, ఏమీ లేవు. మీరు ఎలా తాగుతామండి? మంచినీళ్ళు లేకుండా వన్ ప్లేట్ చేసుకుంటూ ఎలా తాగుతారు? కొన్ని వాటర్ కంప్లైంట్ ఇవ్వలేదండి, కానీ ఏదో పోయిందని టాక్ వచ్చింది, అందుకని ఆగాము. కానీ 10 రోజుల నుంచి ఇవ్వకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారండి? మోటార్ లేకుండా ఉన్నారు చాలామంది, మోటార్లు ఉన్నారు పర్లేదు. మీడియా మిత్రులకు నమస్కారం. ఎందుకంటే పంచాయతీ ఉండి కూడా రెస్పాండ్ అవ్వలేదంటే మీరు పబ్లిక్ తాలూకు వాయిస్ కాబట్టి మీరు వచ్చున్నారు. విషయం ఏంటంటే గత 10 రోజులుగా ప్రజలు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసి ఏదో పెద్ద స్కామ్ లాగా ఉంది. ఎందుకంటే షేర్ మార్కెట్ లాగా ఈరోజు ఈ షేర్ పెరుగుతున్న ఒక మినిస్టర్ కనుక ఇస్తే షేర్ మార్కెట్ పెరిగిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాటర్ ఒక 1 వీక్ రాకపోతే ఏవైతే టిన్స్ అమ్ముతున్నారో వాళ్ళకి వీళ్ళకి ఏమైనా లావులుచుందో అనిపిస్తుంది నాకు అనమాట. ఇంకోటి ఎంతసేపు కూడా రిపేర్ అంటున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు దానికి తగ్గట్టు కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారం మీరు ఎందుకు చెయ్యట్లేదు? సదరు ఇక్కడ ఒక వార్డు మెంబర్ కింద పబ్లిక్ వెల్ఫేర్ కోసం నేను ఇక్కడ ఉన్న శైలజ మేడం గారికి కాల్ చేశాను, ఆవిడ కాల్ లిఫ్ట్ చేయాల. నెక్స్ట్ విజయనగరంలో రాజన్ గారు పబ్లిక్కి లోబడే ఉండాలి కాబట్టి మాకు హక్కు ఉంది కాబట్టి మీరు మాకు వాటర్ ఎందుకు ఎవరు చెప్పండి? కనీసం ఇంటిమేషన్ లేకుండా 10 రోజుల నుంచి ప్రజలు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఆల్టర్నేట్గా మీరు ట్యాంకులు తెప్పించవచ్చు, ఎందుకు తెప్పించట్లేదు? అంటే మీకు ఎలక్షన్ అయితే కనుక వరుస పెట్టి ట్యాంకులు వచ్చేస్తున్నారు అన్నమాట, మాకు ఓటేని మాకు ఓటేనని. ఇలాంటప్పుడు చెయ్యండి మీ సర్వీస్ అనేది. నేను ఇందు మూలంగా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు గనక త్వరితగతిన వాటర్ ఇవ్వకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను. ఎవరు చెప్తే ఆడ పట్టించుకోకపోతే ఎన్నాలి పిల్లలతో బాధపడతారు. ఆ వాటర్ నమ్మలేదు, పిల్లలు ఇబ్బంది పడతారు.